నమస్కారం, నా పేరు భావన. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండ్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నాలుగు నెలల జగన్ పాలనతోనే జనం విసిగిపోయారు. అన్ని రంగాలను భ్రష్టు పట్టిస్తున్నారని సర్కార్పై విరుచుకుపడ్డ టీడీపీ అధినేత చంద్రబాబు. టీడీపీ సమీక్షలో చంద్రబాబు భాష, బాడీ లాంగ్వేజ్ ఇబ్బందికరంగా ఉన్నాయి. నాలుగు నెలల అభివృద్ధిని చూసి ఓర్వలేక బాబు అక్కస్సు వెలగక్కుతున్నారన్న మంత్రి ముత్తంశెట్టి. చంద్రబాబు సంకేతాలతో జీవీఎంసీ ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమవుతోన్న తెలుగు తమ్ముళ్ళు. పార్టీ అవకాశం ఇస్తే 40 వార్డు నుంచి పోటీ చేసేందుకు సై అంటున్న ప్రధాన కార్యదర్శి సదరం జ్ఞానేష్. ఆర్ఎస్ఎస్ ఎజెండా, కార్పొరేటర్ల సూచనలతోనే మోడీ సర్కారు నడుస్తోంది. కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలు చేపడుతున్నామన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. జగన్ నాలుగు నెలల పాలనకే జనానికి విసుగు పుట్టేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటైన విమర్శలు చేశారు. రెండు రోజుల సమీక్ష అనంతరం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. గోదావరి బోర్డు ప్రమాదంలో మృతులను అప్పగించడంలో బాధితుల మనోభావాలను కనీసం గౌరవించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉండడం బాధ కలిగించిందన్నారు. కీలక అంశాలపై కనీసం సమీక్ష చేసుకోకుండా ఇష్టానుసారంగా సీఎం జగన్ వ్యవహరించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ఇసుక కొరత, అన్నా క్యాంటీన్ల మూసివేత, అనాలోచిత రివర్స్ టెండరింగ్తో పాటు మద్యంతో జే ట్యాక్స్ అమలు చేస్తూ ఈ నాలుగు నెలల పాలనలోనే రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేశారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎక్కడ చూసినా ప్రభుత్వ తీరుపై విమర్శలే వినిపిస్తున్నాయన్నారు. విశాఖ అభివృద్ధిపై తాను కళ్ళలు కన్నంటిని ప్రస్తుతం ప్రభుత్వం నాశనం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు అయ్యన్న పాత్రుడు, కళా వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. దాని ఉద్దేశం ఇక్కడుండే రిజర్వాయర్స్ అన్ని కూడా స్థానికంగా రైతులకు నీళ్ళిచ్చే వెసులుబాటు క్రియేట్ చేయడానికి ఆ కార్యక్రమాన్ని కూడా చేశాం. కాక అదే అడుగుతాను, ఏమిటంటే అన్నింటికంటే సెంటిమెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎవరైనా మన బంధువులు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ చనిపోతే మన బాధ్యత కింద మనుషులు చనిపోయినారని తెలిసినా ఆ బాడీ రికవర్ చేసి తర్వాత అంత్యక్రియలు చేసి ఏదైతే మన ఫార్మాలిటీస్ మన వారసత్వంగా వచ్చే ఇవన్నీ కూడా కొంతమంది ఒక్కొక్క నమ్మకం హిందువులైతే ఆ అస్థికలు తీసిపోయి గంగానదిలో కలిపి వాళ్ళ ఆత్మకు శాంతి కలిగే వరకు వాళ్ళ బాధ్యత నెరవేరుస్తారు. అలాంటి కుటుంబ సభ్యులు అక్కడికి పోయి బాడీల కోసం పడిగాపులు కాస్తే వీళ్ళు ఏం పట్టించుకోకపోతే బాడీలు లేకుండా అంత్యక్రియలు చేసే పరిస్థితికి వచ్చారు. ఏమన్నా దీన్ని ఇంతవరకు తీసే పరిస్థితులు లేదు, ఒక్క సమీక్ష లేదు. ముఖ్యమంత్రి ఈయన ఒక ముఖ్యమంత్రి, ఈయన సమీక్షలని మీడియా వాళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టాలి, తెలుగుదేశం వాళ్ళు ఎట్లా ఇబ్బంది పెట్టాలి, నోరు లెట్ట నొక్కాలి, లేదంటే సాయంత్రం అయితే జే ట్యాక్స్ ఎట్ కలెక్ట్ చేసుకోవాలి, ఇది ఆయన అజెండా. ఇంకా మార్పు రాలే బ్రదర్. మీరు ఊహించుకోవడం ఒకటి, అక్కడ జరిగేది ఒకటి. మీకు ఎప్పుడు మసాలా కావాల, విశాఖలోని టీడీపీ సమీక్షలో చంద్రబాబు చేసిన విమర్శలపై జిల్లా మంత్రి అవంతి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. సర్క్యూట్ హౌస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు భాష, బాడీ లాంగ్వేజ్ ఇబ్బందికరంగా ఉన్నాయని విమర్శించారు. జగన్ కళ్లు తెరిస్తే బాబుకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు. టీడీపీ హయాంలో విశాఖలో జరిగిన అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని మంత్రి సవాల్ విసిరారు. ముఖ్యమంత్రిపై విమర్శలు ఆపకపోతే పోలీసులతో పని లేకుండా మా కార్యకర్తలతోనే బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేందుకు అవకాశం ఇవ్వలేదని, అదే విధానంలో తాము వెళ్తే సమీక్షా సమావేశం జరిగేదా అని ప్రశ్నించారు. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తల సమక్షం పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు రెచ్చగొడుతున్నారని, ఇలాంటి తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విఎంఆర్డీఏ చైర్మన్ రోణంరావు శ్రీనివాస్, ఎమ్మెల్యే గొల్ల బాబురావు, మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్, కేకే రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా దయచేసి మీ స్థాయిని తగ్గించుకునే విధంగా, లేదా కార్యకర్తలని రెచ్చగొట్టే విధంగా, పాపం కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 5 ఏళ్ళు ఫైట్ చేయాలి. మీరు ఇప్పుడు 5 నెలలు కూడా తెరకముందు వాళ్ళ పోలీస్ కేసులు పెట్టించి, వాళ్ళ ఇబ్బందులు పెట్టించి, వాళ్ళకి ఎలాగో ఏం న్యాయం చేసింది లేదు. నిన్న చూశాను పేపర్లో వాళ్ళు ఒక గ్రంథాలయ సమస్య చైర్మన్ వల్ల, నువ్వు విశాఖపట్నం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒక గ్రంథాలయ సమస్య చైర్మన్ నువ్వు ఇప్పించలేపా ముఖ్యమంత్రిగా ఉండి.
ఇద్దరు మంత్రులు కూర్చోబెట్టి ఒక రోజు మీటింగ్ పెట్టలేకపోయింది. ఏ నాయకత్వం ఇది? ఒక నామినేట్ పోస్ట్ ఇప్పించలేకపోయావు, ఒక కార్పొరేట్ చైర్మన్ ఇప్పించావు. విశాఖపట్నం జిల్లా కార్యకర్తలు అంత అంత లోకువా? మళ్ళీ విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ కంచుకోవడం చెప్తావా? అంటే ఎన్నిసార్లు ప్రజలు మభ్య పెడదాం అనుకుంటున్నావు? ఎన్నిసార్లు కార్యకర్తలు మోసం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పటికైనా కానీ మీరు ఆత్మవిమర్శనం చేసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎందుకు మీరు 105 సీట్లు స్థాయించి 2 సీట్లు వచ్చారు? మీరు అది ఆలోచించుకోకుండా, ఒకప్పుడు యువకుడు ఉత్సాహవంతుడు, ప్రజలకు ఏదో చేయాలని తపనున్న వ్యక్తి, అతను పని అతను చేసుకుని వెళ్తున్నాడు. అతను ఏనాడు మిమ్మల్ని విమర్శించాడా ఈ 4 నెలలు? చెప్పండి ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఎప్పుడైనా విమర్శించారా ప్రెస్ మీట్ పెట్టి? మీలాగా మేము వెన్నుపోటు రాజకీయాలు కుట్ర రాజకీయాలు చేయము. ఏదైనా ఫైట్ డైరెక్ట్గా ఉంటుంది ఫేస్ టు ఫేస్. కాబట్టి దయచేసి మీ గౌరవాన్ని మేము నిలబెట్టుకోండి, మా గౌరవాన్ని మేము నిలబెట్టుకుంటాం. ఏంటిది రోజు అదే అంటే రోజు నువ్వు పొద్దున్న లేచిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి తిరిగితే నీ సంపద పెరుగుతుంది అనుకున్నావా? ప్రజలు అమాయకులు ఉన్నా ప్రజలు తెలియదా? ఇసుక గురించి మాట్లాడుతున్నావు, ఇసుక దోపిడీ ఒక ఎమ్మెల్యే రండి, ఇసుక గురించి చర్చ రండి. ఇసుక గురించి ఏ ఎమ్మెల్యే ఎన్ని కోట్లు సంపాదించని చెప్తాను, రమ్మనండి. ఇసుక దోపిడీని అరికట్టాలని ఒక పాలసీని తీసుకోవాలని పెట్టాం. తర్వాత వర్షాలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, ఇది ఎలాగ ఇది ఆఫ్ సీజన్ ఇది ఈ 3 నెలలు. అన్నిటికంటే నీచమైనది ఏంటంటే నాకు చాలా సిగ్గు అనిపించింది, చంద్రబాబు నాయుడు గారు మీ ఆఫీసులో కరెంటు ఫీజు పోయి కరెంటు పోయింది, ఒక కాకి ఏదో ఇది కరెంటు పోయింది అంటే 2 సార్లు. ఒక 2 సెకండ్లు కరెంటు పోతే కూడా మీరు కరెంటు కూడా జగన్మోహన్ గారు తీశారు కరెంటు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 16న వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున రాస్తా రోకోలు నిర్వహించేందుకు సిద్దమయ్యాయి. దీనిలో భాగంగా వామపక్ష పార్టీలతో గాజువాకలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. ప్రధాని మోడీ ప్రభుత్వం కార్పొరేటర్లకు వరాలు కురిపిస్తూ సామాన్యులపై భారాలు వేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ విధానాలను ఎండగట్టేందుకే 10 నుంచి 16 వరకు దేశవ్యాప్త నిరసనలు చేపట్టామంటున్న రామకృష్ణతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వామపక్షాలన్నీ కలిసి పెద్ద ఆందోళనకు శ్రీకారం చుట్టాయి. ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనతో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు ఉన్నారు. చెప్పండి సార్, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై వామపక్షాలు ఏ విధమైన వైఖరితో ముందుకెళ్తాయి? ఇవాళ దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు 10 నుండి 16 వరకు పెద్ద ఎత్తున ప్రజాందోళనకు పూనుకోవడం జరిగింది. 16వ నాడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారీ ఎత్తున రాస్తా రోకో కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం 2వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామిక ఉత్పత్తి రంగంలో, వ్యవసాయక రంగంలో, రియల్ ఎస్టేట్ రంగంలో, నిర్మాణ రంగంలో, అన్ని రంగాల్లో కూడా ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నమైంది. లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతూ ఉన్నారు. కొన్ని ఫ్యాక్టరీలు ఇప్పటికే మూసివేయడం జరిగింది. మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల, ఇసుక కొరత వల్ల ఇవాళ సిమెంటు, స్టీలు అమ్మకాలు దాదాపు సగానికి సగం పడిపోవడం జరిగింది. లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఉపాధి కోల్పోతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టి సారించి నిర్మాణ రంగంలో దాని మెరుగైన ఫలితాలు వచ్చే పద్ధతుల్లో చర్యలు చేపట్టాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా గత 5 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం మన రాష్ట్రానికి అన్ని రంగాల్లో కూడా అన్యాయం చేసింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలు నెరవేర్చలేదు. పైగా ఇప్పుడు మనకున్న ఆంధ్రా బ్యాంకును, ప్రతిష్టాత్మకమైన ఆంధ్రా బ్యాంకును యూనియన్ బ్యాంకులు విలీనం చేస్తూ ఉన్నారు. వీటన్నిటికీ నిరసనగా 16వ తేదీ నాడు జరిగే నిరసన కార్యక్రమంలో రాస్తా రోకోలో పెద్ద సంఖ్యలో పాల్గొనడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కార్పొరేట్లకు వరాలు ఇస్తుంది ఆర్థిక మాంద్యం నేపథ్యంలో, లేకపోతే సామాన్యుల మీద భారాలు వేస్తుందని ఆరోపిస్తున్నారు. ఎలాంటి వరాలని కార్పొరేట్లకు ఇస్తున్నదని మీరు భావిస్తున్నారు? ఇవాళ కార్పొరేట్ ట్యాక్స్ 25% తగ్గించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం చూస్తే 1,45,000 కోట్ల రూపాయలు మనకు రావాల్సిన పన్నులలో తగ్గిపోవడం జరిగింది. దానికి కారణం ఏమంటే ఇవాళ ఆర్థిక మాంద్యాన్ని కూడా కార్పొరేట్లు తమకు అనుకూలంగా వినియోగించుకుంటా ఉన్నాయి. ప్రభుత్వాలు సాధారణ ప్రజలకు రాయితీలు ఇవ్వడం కాకుండా కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చిన ఫలితంగా ఇవాళ వారు లబ్ధి పొందుతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇంత ఆర్థిక మాంద్యం ఉన్న నేపథ్యంలో కూడా
నరేంద్ర మోడీకి అనుకూలంగా ఉండేటువంటి అంబానీలు అదానీలు మాత్రం వేల కోట్ల రూపాయలు అదనంగా లాభాలు సంపాదించుకున్నారు. ఇవాళ భారతదేశంలో అందరికంటే ప్రథముడుగా ఉన్న ముఖేష్ అంబానీ యొక్క ఆస్తుల విలువ 359,000 కోట్ల రూపాయలకు చేరాయంటే దీన్ని బట్టి అర్థమవుతోంది ఈ ప్రభుత్వము వారికి అనుకూలంగా పనిచేస్తూ ఉంది. అదేవిధంగా అదానీ ఒకప్పుడు 10వ స్థానంలో ఉన్న వ్యక్తి ఇవాళ 2వ స్థానానికి వచ్చాడు. ఆయన ఆస్తుల విలువ 1,09,900 కోట్ల రూపాయలుగా చెప్తా ఉన్నారు. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏమంటే అంబానీలకు అదానీలకు అనుకూలంగా ఆర్థిక విధానాలు రూపొందించి వారికి అనుకూలంగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులు, పట్టణ కార్మికులు, ఉద్యోగస్తులు అందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సాధారణ ప్రజలు గతంలో ఏనాడూ లేనంతగా ఇవాళ ధరల సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు. నిరుద్యోగ సమస్య అనేది గత 45 సంవత్సరాల రికార్డు స్థాయిలో ఇవాళ ఉంది. 45 ఇయర్స్ రికార్డు ఇది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో అల్లాడిపోతూ ఉంటే దాని గురించి పట్టించుకోకుండా, వ్యవసాయదారుల గురించి పట్టించుకోకుండా అంబానీలకు అదానీలకు ఊడిగం చేయడానికి మోడీ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. దీన్ని కళ్ళు తెరిపించడానికి ఇవాళ బృహత్తరమైన కార్యక్రమం చేపట్టాం. దేశవ్యాప్తంగా 10 నుంచి 16 వరకు ఈ వారం రోజుల పాటు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఆ తర్వాత మళ్ళీ భవిష్యత్తులో మరిన్ని సమరశీల పోరాటాలకు సమాయత్తమవుతాం. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ కావచ్చు, అదేవిధంగా ప్రజా రవాణా వ్యవస్థలను కూడా ప్రైవేట్ రంగంలో నెట్టే ప్రయత్నాలు, దీనిపై వామపక్షాలు ఏ విధమైనటువంటి పోరాటాలకు ముందు? ఇది ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో ఏనాడు కూడా మనం చూడలే. అసలు విమానాలు ఇస్తూ ఉన్నారు, ఎయిర్పోర్ట్లు ఇప్పటికే ఇచ్చేశారు, అదేవిధంగా ఇటీవల కాలంలో రైళ్లు కూడా వాళ్ళకి ఇస్తూ ఉన్నారు, రైల్వే స్టేషన్లు వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. రైళ్లు, రైల్వే స్టేషన్లు, విమానాలు, విమానాశ్రయాలు అన్నీ కూడా వాళ్ళ చేతుల్లో పెడతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు బస్సులు, బస్టాండ్లు వాళ్ళ చేతుల్లో పెడతారు. కాబట్టి ఏమంటే రాబోయే కాలంలో ప్రభుత్వానికి ఏం పని ఉండదు. ప్రభుత్వం పని కూడా కొన్ని రోజులు పోయిన తర్వాత అది కూడా వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అవుట్సోర్సింగ్ పేరుతో చాలా ప్రభుత్వ కార్యాలయాలు కూడా వారికి అప్పచెప్పే పరిస్థితి కల్పడతా ఉంది. దీనికి వ్యతిరేకంగా మొత్తం ట్రేడ్ యూనియన్స్, పార్టీలు అందరం కూడా కలిసి పోరాటం చేయాలి. ఆ పోరాటానికి మీ మీడియా సహకారం కూడా కావాలని కోరుతున్నాం. అది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలని ఉధృతం చేస్తాం, దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందిస్తున్నాం, పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం, ప్రజలంతా సంఘటితం కావాలని, పోరాటంలో ముందుకు రావాలని కోరుతున్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, వీడియో జర్నలిస్ట్ బాలుతో లక్ష్మీనారాయణ, ఎస్డివి న్యూస్, గాజువాక. గ్రేటర్ ఎన్నికలకు సిద్ధం కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు సంకేతాలు ఇవ్వడంతో తెలుగు తమ్ముళ్ళు బరిలో నిలిచేందుకు సర్వం సిద్ధమవుతున్నారు. జీవీఎంసీ 40వ వార్డు టీడీపీ ప్రధాన కార్యదర్శి సదరం జ్ఞానేష్ పార్టీలో చురుగ్గా పనిచేస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలతో మమ్మకమవుతున్నారు. పార్టీ అవకాశం ఇచ్చి ప్రజలు ఆదేశిస్తే వార్డులోని సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తానంటున్న టీడీపీ నాయకుడు సదరం జ్ఞానేష్తో మార్చ్ బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. ఆ జీవీఎంసీకి ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో టీడీపీ నుంచి 40 వార్డు నుంచి పోటీ చేయడానికి సదరం జ్ఞానేష్ సిద్ధపడుతున్నారు. సదరం జ్ఞానేష్ గారు మనతో ఉన్నారు. వార్డులో ఉన్న ప్రధానమైన సమస్యలు మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు 40 వార్డు నుంచి పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు, ఎన్నికల్లో మీరు పోటీ చేస్తే ఎటువంటి హామీలను అమలు చేస్తారో నెరవేరుస్తారు? ఎన్నికల్లో టికెట్ వస్తే హామీలు కన్నా మేజర్గా ఒక సమస్య ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నుండి మన దగ్గర మన 40 వార్డులో ఉంది. ఇప్పుడు మేజర్గా తీసుకుంటే ఇప్పుడు శేషారు హాస్పిటల్ పక్కన ఏదైతే డ్రైన్ ఉందో అది మన కోరమండల్ మిల్లు పక్కన ఉన్న గడ్డ ఏదైతే ఉందో అక్కడ నుండి డైరెక్ట్గా ఇక్కడికి వస్తుంది. అయితే అది ఈ బీఆర్టీఎస్ చేసిన తర్వాత ఈ మేజర్గా ఏదైతే డ్రైన్ మన రోడ్డుకు ఆనుకొని డ్రైన్ ఏదైతే వేశారో ఆ డ్రైన్ ఏమైందంటే ఎత్తు అయిపోవడం వల్ల ఆ పైనుండి వచ్చే వాటరు ఈ డ్రైన్లో కలిపారు. ఆ కలిపింది ఏం చేశారు, అటు ఇటు కాంక్రీట్ బేసెస్ వేశారు. వేయడం వల్ల ఆ పైనున్న వాటర్ కిందకు రాకుండా మధ్యలో ఉండిపోయి ఇంట్లోకి సందుల్లోకి వెళ్ళిపోవడం చాలా మేజర్ సమస్య, ఇబ్బంది పడుతుంది. అది ఎంతోమందికి చెప్పాము, ఎవరు ఇప్పుడు షార్ట్అవుట్ చేయలేరు. కనీసం లోపల ఉన్న సిల్ట్ తీసినా ఆ డ్రైన్ వెళ్ళిపోద్ది, కానీ అది కూడా తీయలేని పరిస్థితిలో ఉన్నారు. సో దాన్ని మేజర్గా ఏం చేయాలంటే పైనుండి స్లోప్ చేసుకుంటూ వచ్చి ఈ ఎదరు ఏదైతే డ్రైన్ ఉందో అంటే పైనుండి హైట్ చేసుకుంటూ కిందకు స్లోప్ ఇస్తే అది ఈజీగా వెళ్ళిపోయేటట్టు చేసుకోవచ్చు. సో ప్రధానంగా అదొకటి, రెండు గడ్డలు క్లీన్ చేయాలి. లాస్ట్ 5 సంవత్సరాల్లో ఏవైతే క్లియర్ చేసిందో ప్రభుత్వం, గత ప్రభుత్వంలో ఏదైతే క్లియర్ చేసిందో రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అన్నీ కొద్దిగా నీట్గా చేసుకున్న ఇది
గత 5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధిని గత 4 నెలల్లో చాలా పాడైందని చెప్పచ్చు. ఎందుకంటే మనం రోడ్ల మీద వెళ్తుంటే తెలుస్తుంటుంది. ఇల్లులకి అప్లై చేసే 5 మన లాస్ట్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో వాళ్ళకి లాటరీ తీసి వాళ్ళకి ఒక అలాట్మెంట్ లిస్ట్ కూడా ఇచ్చారు, అలాట్మెంట్ కాపీ కూడా ఇచ్చారు. అంటే లాటరీ తీసి ఇక పలానా బ్లాక్ మీదే అని చెప్పిచ్చారు డీడీ తీసి కట్టిన తర్వాత. ఇప్పుడు ఎవరైతే కొత్తగా వచ్చారో ఒక పార్టీ మీద ప్రేమ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇంక వేరే వేరే ఇతర నాయకుల మీద ప్రేమ అయ్యి ఉండొచ్చు, ఏదైనా కానివ్వండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు డీడీ తీశారు మీకు ఇది ఇచ్చారు కానీ అది రావు, అవి చెల్లవు, అవి మళ్ళీ తిరిగి ఇచ్చేయాల్సి వస్తుంది అని భయభ్రాంతులు చేయడం వల్ల ఆ రోజు ఎవరైతే మా దగ్గరకు వచ్చి సార్ మీరు అలాట్మెంట్ ఇచ్చారో అంత హ్యాపీ అయ్యారో వాళ్ళు ఇవాళ ఫోన్ చేస్తున్నారు, సార్ డీడీలు తీసాము ఏమవుతుంది, మాకు ఇల్లు వస్తాయా రావా, ఇప్పుడు ఈయన పరిపాలన చూస్తే చాలా భయంగా ఉంది అని భయభ్రాంతులు అయ్యే పరిస్థితుల్లో జనాలు ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీరు రేపు ఎన్నికలు రాబోతున్నాయి, ఇప్పుడు నిన్న కూడా చంద్రబాబు సమీక్షల్లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది, మీరు ఎట్లా కృషి చేస్తున్నారు 40 వార్డుగా ఆ వార్డు నాయకత్వాన్ని తీసుకోవడానికి మీరు ఎట్లా ప్రయత్నం చేస్తున్నారు? నాయకత్వం అంటే మేజర్గా సమస్యల మీద దృష్టి పెడతామండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రతి సమస్య తీరాలా, మేము సమస్య లేని వార్డుగా మేము తీర్చిదిద్దాలనేది మా ప్రధాన పార్టీ ఉద్దేశం. ఇంకా టికెట్ ఎన్నికలు అంటే ఎవరికి వచ్చినా సరే అందరూ చేయడానికి, ఎందుకంటే మాలో విభేదాలు ఎవరికీ లేవు. సో మేము ఎవరికైనా సరే పార్టీ అధిష్టానం ఎవరికైతే కేటాయిస్తుందో వాళ్ళకి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఎవరైనా నేనవనివ్వండి, ఇంకెవరైనా అవ్వండి, మెక్స్ అవనివ్వండి, ఎవరైనా ఎవరైనా సరే సమస్యల మీద పోరాడమే మా ప్రధాన అంశం అండి. అయితే ఇప్పుడు ఫైనల్గా మీరు ఒక నాయకత్వం మీరు తీసుకోదలుచుకున్నప్పుడు ఈ వార్డుకి ఇది చేస్తామని ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అని అనుకున్నారు మీరు? అనుకున్నానండి. యాక్చువల్గా అంటే నేను మా నాన్నగారు 83లో పార్టీ పెట్టేటప్పుడు తెలుగుదేశం జెండా పట్టుకోవడానికి కూడా భయపడిన ప్రాంతం ఇది. అప్పుడు కాంగ్రెస్ మహామహా నాయకులు ఉండేవారు, వారు ఏం చేసేవారంటే ఎవరైనా పట్టుకుంటే వారిని దెబ్బలాడేవారు, ఎందుకంటే అప్పుడు జమీందారు పట్టారి వ్యవస్థ ఉండేది. సో వారు ఏంటంటే నీకెందుకు రాజకీయాలు నోసుకుని ఇంటికి వెళ్ళాను అని భయపడి వెళ్ళారు. అలాంటప్పుడు మా నాన్నగారు తెలుగుదేశం తరపున నిలబడడం, ఆయనే ఫస్ట్ అధ్యక్షుడిగా వార్డుకి ఉండడం ఉండి, అలాగా ఆయనతో పాటు సత్యారావు గారు కానీ మాధవరావు గారు కానీ మన శేఖర్ కానీ మన ఎల్ఐ కానీ ఇలా పెద్ద సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా నిలబడి చాలా కృషి చేశారు. ఆ కృషికి ఆ రోజు వాళ్ళు పెట్టిన ధైర్యం అవనివ్వండి, లేకపోతే వాళ్ళు పెట్టినది ఏదైనా సరే పునాది, ఆ పునాది మీద నిలబడిన వాళ్ళు మేమందరం. సో మేమేంటంటే ఆ పునాదిని గట్టిగా బలం చేయాలనేది ఒకటి. రెండోది ఏంటంటే మా వార్డు వరకు ఒక స్మార్ట్ వార్డుగా చేయాలనేది ఒక డ్రీమ్. ఎందుకంటే నేను ఎప్పుడుండో కొన్ని ప్రాంతాల్లో మా వీధుల్లో తిరిగేటప్పుడు ఆనాడు ఎలా ఉంది ఈనాడే కొన్ని అలాగే ఉన్నాయి. మాది అసలు అపార్ట్మెంట్లు ఉండే తక్కువ, కాకపోతే ఉన్న ఏరియాలో ఇండివిజువల్ హౌసెస్ ఎక్కువ. ఆ ఇండివిజువల్ హౌసెస్లో కూడా వాళ్ళకు ఒక సెక్యూరిటీ వైజ్గా చాలా స్ట్రాంగ్గా సెక్యూరిటీ, అందరూ కలిసికట్టుగా వచ్చి పనిచేసే రకం అది. సో ప్రధానంగా అందరూ అంటే ఇప్పుడు స్థానికంగా అందరూ ఏ ఏరియాకి ఆ ఏరియా అందరూ సానుకూలంగా ఉండేటప్పుడు మాలాటోళ్ళకి ఏంటంటే పని చేయడానికి ఈజీ అవుతుంది, విభేదాలు ఎక్కడా లేవు మా వార్డుల్లో. సో మాకేంటంటే ఎప్పుడైతే ఇలాగ అందరూ ఉంటారో ఆధునీకరణ చేయడం చాలా ఈజీ అవుతుంది. సో ఆ విలేజ్ అట్మాస్ఫియర్ని ఇంకొద్దిగా అభివృద్ధి చేసి ఒక స్మార్ట్ లుక్నెస్ తీసుకురావాలనేది నా ప్రధాన అంశం. థ్యాంక్ యూ. అది పార్టీ అవకాశం ఇస్తే నా 40 వార్డుకి టీడీపీ కంచుకోవడుకున్నటువంటి 40 వార్డుకి తాను పోటీ చేయడానికి సిద్ధమని సదరం జ్ఞానేశ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో చిట్టిబాబు హెచ్టీవీ విశాఖపట్నం. ఎన్ఏడి సమీపంలోని గణేష్ నగర్లో ప్రియదర్శిని రిక్షా కార్మికుల సంఘం ఆధ్వర్యంలో దేవీ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన అన్న సంరాధన కార్యక్రమాన్ని 67వ వార్డు వైకాపా వర్కింగ్ ప్రెసిడెంట్ నమ్మి అప్పలరాజు ప్రారంభించారు. ముందుగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అమ్మవారి కృప ప్రజలందరిపై ఉండాలని నమ్మి అప్పలరాజు ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైకాపా నాయకుడు చుక్కా పైడిరాజు రెడ్డి, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. మమ్మ
అమ్మవారు పూజ అందుకొని ఈరోజు అన్న సందర్భన ప్రతి అందరూ డోనర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి తోచినంత డొనేషన్ కలెక్ట్ చేసి గత 15-20 సంవత్సరాలు బట్టి ఈ పూజలు రిక్షావాలు కార్మికులు అందరూ కలిపి నేటికి 30 సంవత్సరాలు ఏదో చెప్తున్నారు 30 సంవత్సరాలు బట్టి ఈ కార్యక్రమం జరుగుతుంది అంటున్నారు. ఈ కార్యక్రమంలో ఏ విధమైన ఇబ్బంది లేకుండా జరుపుకుని వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని పిలిచి అన్నదానానికి సాయం చేయమని అడగగా ఈరోజు నాకు తోచినట్టు నీళ్ళు కూడా చేసి ఈరోజు ఈ భోజనం ఈ అన్న సందర్భంలో నన్ను కూడా పాల్పంచుకున్నట్టు నేను ఎంతో గర్వపడుతున్నాను. ఈరోజు ఈ భోజనానికి నా వంతు సహకారం చేసినందుకు ఈ రిక్షా వారికి. సార్వత్రిక ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బతిన్న టీడీపీ ఓటమిపై సమీక్షించడం మాని జగన్ సర్కార్ను విమర్శించడమే లక్ష్యంగా చంద్రబాబు సమావేశం సాగిందని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2 రోజుల పాటు జరిగిన పార్టీ సమీక్షలో దిద్దుబాటు చర్యలపై ఒక్క మొక్కైనా మాట్లాడలేదని అన్నారు. చంద్రబాబు తన కుమారుడు లోకేష్ భవిష్యత్ ఏమవుతుందనే బెంగతో ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. జగన్ పాలను పిచ్చోడి చేతిలో రాయిలా అని పాలుస్తున్న చంద్రబాబు అధికారంతో పాటు కంటి చూపు మతి కూడా పోగొట్టుకున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను అసెంబ్లీలో మాట్లాడితే వైఎస్ భయపడేవారని చంద్రబాబు వ్యాఖ్యానించడాన్ని టీడీపీ కార్యకర్తలే జోక్గా తీసుకుంటున్నారని కొట్టిపారేశారు. ఈ సమావేశంలో నగర అధ్యక్షుడు వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రతిష్ట మండగల్చిపోయినటువంటి సందర్భాల్లో ముఖ్యమంత్రిగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వస్తే, విశాఖపట్నంలో ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగితే దాన్ని తిరిగి మళ్ళీ మా మీదే నెట్టేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరో తెలుసు. ఇన్ని రకాలుగా విశాఖపట్నం నగరంలో ఒకరోజు శాంతియుతంగా, ఆ రోజు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడు, జనవరి 26 శాంతియుతంగా ఓట్లు ప్రదర్శన. హెడ్లైన్స్ మరోసారి. 4 నెలలు జగన్ పాలనతోనే జనం విసిగిపోయారు. అన్ని రంగాలను భ్రష్టు పట్టిస్తున్నారని సర్కార్పై విరుచుకుపడ్డ టీడీపీ అధినేత చంద్రబాబు. టీడీపీ సమీక్షలో చంద్రబాబు భాష, బాడీ లాంగ్వేజ్ ఇబ్బందికరంగా ఉన్నాయి. 4 నెలల అభివృద్ధిని చూసి ఓర్వలేక బాబు ఒక్కస్సు వెలగక్కుతున్నారన్న మంత్రి ముత్తంశెట్టి. చంద్రబాబు సంకేతాలతో జీవీఎంసీ ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమవుతోన్న తెలుగు తమ్ముళ్ళు. పార్టీ అవకాశం ఇస్తే 40 వార్డు నుంచి పోటీ చేసేందుకు సై అంటున్న ప్రధాన కార్యదర్శి సదరం జ్ఞానేష్. ఆర్ఎస్ఎస్ ఎజెండా కార్పొరేటర్ల సూచనలతోనే మోడీ సర్కార్ నడుస్తోంది. కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలు చేపడుతున్నామన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఇవి వాళ్ళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.